హైవియర్స్ గుడ్ ఆఫ్టర్నూన్. అప్పర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక టైట్ రేంజ్ కనిపిస్తుంది వరుస లాభాల తర్వాత. మేబీ మార్కెట్స్లో ఇవాళ ఇక్కడ కొద్దిగా కూలింగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా కూల్ ఆఫ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ 10,998 ఇవాళ ఇంట్రాడేలో 11,052 ఈజ్ ఇంట్రాడే హై. అంటే 50 పాయింట్స్ టైట్ రేంజ్లో మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో కదలాడుతూ వస్తున్నాయి. ఇవాళ మీడియా ఆటో కొద్దిగా వీక్గా ఉంటే రియాలిటీ, పిఎస్సీ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగ కౌంటర్స్లో కొద్ది గొప్ప కొనుగోళ్ల మద్దతు మనకు కనిపిస్తుంది. స్టిల్ ఎప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో చాలా అట్రాక్టివ్ జెమ్స్ మనం చూస్తున్నాం. చాలా స్టాక్స్ ఈ మధ్యకాలంలో మంచి ర్యాలీని కనబరుస్తూ వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే మనకి ఎఫ్ఐఎస్ పంపింగ్ బాగా ఉంది, డిఐఎస్ పంపింగ్ బాగా ఎక్కువగా ఉంది గత కొద్ది రోజుల్లో. సో మేబీ ఇక్కడ కొద్దిగా ఏదైతే మనం ఇంతకాలం రిస్క్ మోడ్ అనుకుంటున్నామో అది కొద్దిగా కాస్త తగ్గినట్టే కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇంతకాలం 10,900 అన్న నర్వస్నెస్ని కొద్దిగా ఇప్పుడు బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది అప్సైడ్కి. సో చూడాలి ఇది ఎంతకాలం నిలబడుతుందో అని చెప్పి. ఇవాళ కూడా చాలా స్టాక్స్ లైక్ ఇన్ఫ్రా స్పేస్లో చూస్తే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, అశోక బిల్డ్ కాన్, ప్రజ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ అన్ని బాగా అబవ్ 5% దాకా పెరిగాయి. ఈ మధ్యకాలంలో చాలా ఆరోపణలు ఎదుర్కొన్న డిహెచ్ఎఫ్ఎల్ లాంటి స్టాక్ ఇవాళ ఒక 14-15% దాకా పెరిగింది. ఈవెన్ దిలీప్ బిల్డ్ కాన్ ఆల్మోస్ట్ వాల్యూమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 20 డేస్ యావరేజ్ తీసుకున్న అట్లీస్ట్ 3-4 టైమ్స్ ఆఫ్ ఎక్కువ వాల్యూమ్స్ దిలీప్ బిల్డ్ కాన్ పెరుగుతూ వస్తుంది. మళ్ళీ 600 దిశగా మెల్లగా దిలీప్ బిల్డ్ కాన్ రావడం చూస్తున్నాము. బట్ మేబీ ఇది ఎగ్జిట్ అయ్యేందుకు రైట్ టైమా, ఆర్ఎల్సి, ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ దిలీప్ బిల్డ్ కాన్లో ఆడిటర్స్ ఇష్యూ అయితే ఉండనే ఉంది. బట్ కొత్త ప్రాజెక్ట్స్ అవార్డ్ అవుతున్నందువల్ల దిలీప్ బిల్డ్ కాన్లో ఈ స్ట్రాంగ్ జంప్స్ చూస్తున్నాము. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి దిలీప్ బిల్డ్ కాన్లో. ఎడిల్వైజ్ కూడా ఆల్మోస్ట్ ఒక 7% దాకా పెరిగింది. ఈ మధ్య రీసెంట్ లోస్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ మనం ఎడిల్వైజ్లో చూస్తున్నాము. ప్రజ్ ఇండస్ట్రీస్ ఫర్ ది మ్యాటర్ ఇది కూడా 120 లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ వచ్చింది. జేఎన్కే బ్యాంక్ 20% దాకా పెరిగింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో కూడా అట్లీస్ట్ మనకి 5-10% దాకా గెయిన్స్ చూస్తున్నాం. జేఎన్కే బ్యాంక్ 20%, ఎల్విబి 15% దాకా పెరిగింది. ఇవి కాకుండా మీర్జా ఇంటర్నేషనల్ ఒకటి బాగా లైమ్లైట్లో ఉండి బాగా యాక్టివిటీ ఉన్న స్టాక్స్ లైక్ సిఎంఐ ఒకటి, నిట్కో లాంటి స్టాక్స్ అని కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్గా గెయిన్ అవ్వడం చూస్తున్నాం. ఇది కాకుండా ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ ఒక 9-10% దాకా ఇవాళ వీక్ అయింది. ట్రెంట్ ఒక 3% దాకా వీక్ అవ్వడం చూస్తున్నాం. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. అన్లీస్ యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొదటి ఆఫీసర్. సో ఒక 50 పాయింట్స్ టైట్ రేంజ్లో మార్కెట్స్ యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. లాస్ట్ మనం చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బాగా ర్యాలీ ఉంది బట్ రిలయన్స్ పార్టిసిపేషన్ లేదు. ఇవాళ కొత్త గొప్ప రిలయన్స్ కూడా మార్కెట్ని సపోర్ట్ చేస్తుంది. మెల్లగా 1300 దిశగా రిలయన్స్ అడుగులేస్తుంది. సో ఎలా చూడవచ్చు, మేబీ రిలయన్స్ మద్దతు కూడా వచ్చింది ఇప్పుడిప్పుడే. ఇక హెచ్డిఎఫ్సి, ట్విన్స్, బజాజ్ లాంటివి కూడా వస్తే మళ్ళీ 11,100 క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఏమేరకు కనిపిస్తున్నాయి? యా మనం ఎగ్జాక్ట్లీ ఉదయం అదే చెప్పడం జరిగిందండి. నిన్న పెరిగిన ర్యాలీ ఇట్స్ ప్రిటీ మచ్ హై బీటాస్ అండ్ ప్రాబ్లీ బీటెన్ డౌన్ స్టాక్స్ నుంచే పెరగడం చూసాం. సో ఈరోజు రిలయన్స్ సపోర్ట్ చేస్తున్నప్పుడు వేరే స్టాక్స్ కొద్దిగా రిట్రేస్ అవుతున్నాయి. సో విల్ ఇట్ సస్టైన్? నా ఉద్దేశంలో రిలయన్స్ షుడ్ క్రాస్ 1278 అండి. 1265 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ 1278 దాటింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది రిలయన్స్లో. అప్పుడు నా ఉద్దేశంలో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 11,118 దాటే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ రేపు మళ్ళీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి ఈవెన్ నిఫ్టీలో కూడా వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి స్మార్ట్ మనీ ఎక్కడ ప్లే చేస్తుంది, ఐ థింక్ వీ షుడ్ బి కాషియస్ ఈ స్టేజ్లో. ఎందుకంటే 10,927 అబౌవ్ ఉన్నంతకాలం మార్కెట్ బాగానే ఉంటుంది. బట్ 10,927 వస్తేనే మనకి మేబీ ఒక బయో డిప్స్గా ఆపర్చునిటీగా మనం చూస్తాం. అదర్వైజ్ ప్రిటీ మచ్ వీఆర్ ఇన్ ద మిడ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మార్కెట్ పెరిగినా కూడా 11,118 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఒకవేళ కరెక్ట్ అయితే 10,939 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో బయో అండ్ డిప్స్గా మార్కెట్ చెప్పుకోవచ్చు. మేబీ ప్రాఫిట్స్ ఎక్కడైనా ఉంటే కనుక డెఫినెట్లీ ర్యాలీస్లో ప్రాఫిట్ అనేది ఒకసారి బుక్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం ఆల్మోస్ట్ ర్యాలీ వాస్ 10,583 నుంచి 11,118, 600 పాయింట్స్ ర్యాలీ వచ్చినాక టోటల్ 600 పాయింట్స్ రిట్రేస్ అవటం చూసాం. సో అలాంటివి ఇట్స్ నాట్ రూల్డ్ అవుట్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా స్వింగ్ హై బ్రీచ్ కాలేకపోతుంది యాజ్ ఆఫ్ నౌ. 27,754 ప్రీవియస్ స్వింగ్ హై. ఒకవేళ అది దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఈరోజు 681 దాకా వెళ్ళి 514 అంటే ఆల్మోస్ట్ 150 పాయింట్స్ టాప్ నుంచి కిందకు రావటం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో సెల్ ఆన్ ర్యాలీస్ కానీ ఈ స్టేజ్లో చెప్పుకోవచ్చు అన్లెస్ బ్రేక్అవుట్స్ వస్తే తప్ప. అండ్ మనం మిడ్ క్యాప్స్లో చూస్తున్నాం నిన్న మంచి బయింగ్ రావడం చూసాం మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో. ఈరోజు ఫాలో ఆన్ బయింగ్ అనేది కొన్ని స్టాక్స్లో మిస్ అవుతుంది. అండ్ పర్టికులర్లీ వాల్యూమ్స్ చూస్తే కనుక హ్యూజ్ వాల్యూమ్స్లో మనకి మార్కెట్స్ మూవ్ అవుతుంది చూస్తున్నాం. టిపికల్ బుల్ మార్కెట్ అయి ఉంటే కనుక మోస్ట్ ఆఫ్ ద వాల్యూమ్స్ ఏవైతే మనం చూస్తున్నాం స్టాక్స్ లైక్ ప్రాజ్ కానీ
లేదంటే డెల్టా కాప్ ఇవన్నీ కూడా చూస్తే కనుక ఈ వాల్యూమ్స్లో ఆల్మోస్ట్ అప్పర్ ఫ్రీజెస్ అయిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి మనకు బుల్ మార్కెట్లో. ఫర్ ఇన్స్టెన్స్ ప్రాజ్ చూస్తే కనుక దాని యావరేజ్ 15 lakh to 17 lakh వాల్యూమ్, ఈరోజు 75 lakh వాల్యూమ్ అయినప్పటికీ ఇట్ హాస్ ఓన్లీ గాన్ అప్ బై 6-7%. సో టిపికలీ 10-15% పెరుగుతాయి ఇలాంటి వాల్యూమ్స్లో, అంటే దెర్ ఈస్ సమ్ సెల్లింగ్ కూడా హ్యాపెనింగ్. సో డెఫినెట్లీ మిడ్ క్యాప్స్లో బాటమ్ అవుట్ అయిపోయింది అని మనం అనుకున్నా కూడా వీ హ్యావ్ టు బి చూజీ అమాంగ్ ద స్టాక్స్. సో మిడ్ క్యాప్స్లో బాటమ్ అవుట్ అయింది కదా అని వీక్ స్టాక్స్ని మనం ఉంటే అగైన్ దే కెన్ కమ్ బ్యాక్ వెరీ ఫాస్ట్. సో ఈ నేపథ్యంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈవెన్ మిడ్ క్యాప్స్లో కూడా. ఓన్లీ బయింగ్ ఐ మీన్ లాంగ్ టర్మ్ బయింగ్ కోసమే వీ నీడ్ టు చూస్, అది కూడా సెలెక్టివ్ స్టాక్స్లోనే మిడ్ క్యాప్స్ చూస్ చేసుకోవాలి. సో ఫోమో అన్న కొత్త పదం వాడుతున్నారు, ఫియర్ ఆఫ్ లూజింగ్ మార్కెట్ ఆపర్చునిటీ, దానివల్ల మార్కెట్స్లో ఎలాంటి బయింగ్ వస్తుంది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎస్పెషల్లీ ఎఫ్ఐజిఎస్ కూడా బాగా ఆవేశపడి కొంటున్నారు స్టాక్స్ అని చెప్పి. రియల్లీ ఇది ఫోమో లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఆర్ఎల్స్ ఇప్పుడు కనుక ఈ ఆపర్చునిటీని దక్కించుకోలేకపోతే కొనుగోలు చేసి, లేకుంటే మళ్ళీ ఏదైనా రిపెంట్ అయ్యే సిచ్యువేషన్ ఉందా? అంత స్ట్రాంగ్ బుల్ మార్కెట్లో ఈ లాస్ట్ 10 డేస్లో వచ్చేసింది ఏమైనా? ఎందుకంటే లాస్ట్ 10 డేస్ బ్యాక్ కూడా మనం చాలా పెసిమిస్టిక్ మోడ్లో ఉన్నాము. ఒక్కసారిగా సినారియో ఫర్ ద మ్యాటర్ అటు ఫండమెంటల్స్ కానీ ఇటు టెక్నికల్స్ కానీ మ్యాక్రో మైక్రో లెవెల్స్లో అంత మారిపోయిన సినారియో ఏం లేదు. బట్ సమ్మ ఒక సర్జికల్ స్ట్రైక్స్ ఇంపాక్ట్, మళ్ళీ నెక్స్ట్ ఇదే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, ఫామ్ చేయొచ్చేమో అన్న ఒక జస్ట్ ఊహగానే మార్కెట్ని ముందుకు నడిపిస్తుంది. అదర్ దెన్ దట్ ఎనీ అదర్ డేటా పాయింట్స్ టు సపోర్ట్ దిస్ మార్కెట్ ర్యాలీ? సో ఎస్పెషల్లీ అంటే మనం చూసుకుంటే లాస్ట్ 1 వీక్లో చూసుకుంటే సెంటిమెంట్ అయితే డెఫినెట్లీ ఫ్లిప్ అయిందండి. మనకి మ్యాక్రోస్ స్ట్రాంగ్గా ఉన్నాయి, మనం పదే పదే చెప్తూ వస్తున్నామండి, మ్యాక్రోస్ వెల్ ఇన్ ప్లేస్. కాకపోతే ఏంటంటే సెంటిమెంట్ మిస్ అవుతుంది, పాజిటివిటీ మిస్ అవుతుంది మార్కెట్లో అని మనం చెప్తూ వస్తున్నాం. అదే కోవలో చాలా రికమెండేషన్స్ చేసామండి, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కూడా చాలా రికమెండేషన్స్ చేసాం. లాస్ట్ 2-3 డేస్ నుంచి పర్ఫార్మెన్స్ కూడా చూస్తూ వస్తున్నామండి. ఇన్ఫాక్ట్ మనము హెచ్జీ ఇన్ఫ్రా రికమెండ్ చేసాం 175లో, 250 లెవెల్స్ వరకు వెళ్ళిందండి. ఇట్స్ జస్ట్ బీన్ లైక్ 10 డేస్ అనుకుంటాను. సో ఇంకా కూడా అప్సైడ్ కనబడుతుందండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ హోల్ వాల్యూ జోన్లో ఉందని మనం చెప్తూ వస్తున్నాం. యూనో వాళ్ళు దే ఆర్ విత్ బెటర్ బ్యాలెన్స్ షీట్స్, బెటర్ వర్కింగ్ క్యాపిటల్, బెటర్ ఆర్డర్ బుక్స్తో ఉన్నారు. అండ్ గవర్నమెంట్ ఫార్మేషన్ దగ్గర కూడా ఒక క్లారిటీ రావడం జరిగిందండి. దీని తర్వాత ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ తర్వాత కొద్దిగా ఈజ్ ఆఫ్ అవడం కానివ్వండి, అండ్ క్లారిటీ ఇన్ గవర్నమెంట్ ఫార్మేషన్ రావడం కానివ్వండి, అండ్ వచ్చే గవర్నమెంట్ కూడా పాలసీ సపోర్టివ్గా ఉంటుంది అనేది డెఫినెట్లీ వాళ్ళకి కనబడుతుంది. కాబట్టి ఈ ఆప్టిమిజం అనేది రివైవ్ అయింది. బట్ దీని ఫియర్ ఆఫ్ యూనో మిస్సింగ్ అవుట్ అనేది ఐ డోంట్ థింక్, ఎందుకంటే మార్కెట్ విల్ గివ్ యూ ఇనఫ్ ఆపర్చునిటీస్ అండి ఇప్పటికి కూడా స్టిల్ నౌ. సో మార్కెట్స్ లైక్ లాస్ట్ 5 డేస్లో చూసుకుంటే 2% అప్ కనబడుతుందండి మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్స్లో చూసుకుంటే యావరేజ్గా. సో నా సజెషన్ ఏంటంటే డెఫినెట్లీ విల్ గెట్ ఆపర్చునిటీస్ అండి. అండ్ నెక్స్ట్ 3 మంత్స్ మాత్రం ఇంపార్టెంట్ అవుతుందండి. సో ఎలాంటి ప్రతి డిప్ని కూడా యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సో ఐ థింక్ యూ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ ద ర్యాలీ ఫర్ నెక్స్ట్ 2 ఇయర్స్ అని అనుకుంటే డెఫినెట్లీ నెక్స్ట్ 3 మంత్స్లో మాత్రం ఎంట్రీ అవ్వాలండి. ఎస్పెషల్లీ సెక్టర్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ అండి. మనం ఇన్ఫాక్ట్ కేఎన్ఆర్ కూడా 200 లెవెల్స్లో రికమెండ్ చేసాము, 234 దగ్గర ట్రేడ్ అవుతుంది ఈరోజు. అండ్ మన టార్గెట్ కూడా 260 వరకు ఉందండి దాంట్లో. సో నా సజెషన్ అండి, ఇంక్లూడింగ్ అశోక బిల్కాన్, దిలీప్ బిల్కాన్, కేఎన్ఆర్, హెచ్జీ, ఐ థింక్ యూ షుడ్ అక్యుములేట్ అండి. వాల్యుయేషన్ పరంగా చాలా అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. దే ఆర్ సిట్టింగ్ అన్ హ్యూజ్ చంక్ ఆఫ్ ఆర్డర్ బుక్స్. సో వాల్యుయేషన్ పరంగా చూసుకున్నా, వాళ్ళ ఆర్డర్ బుక్ పరంగా చూసుకున్నా కూడా, గ్రోత్ పొటెన్షియల్ చూసుకున్నా కూడా, ఐ థింక్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ వరకు గ్రోత్ ఎంత కావాలో వాళ్ళకి ఆర్డర్ బుక్లో కనబడుతుంది. సో నా సజెషన్ ఐ థింక్ యూ షుడ్ అక్యుములేట్ అండి. దీంతోపాటు ఆటో ఆన్సిలరీ సెగ్మెంట్ అండి, ఫ్రంట్ లైన్ ఆటోని అవాయిడ్ చేయొచ్చండి ఫర్ నౌ. ఆటో ఆన్సిలరీ సెగ్మెంట్ ఈ సంథింగ్ దట్ యూ నీడ్ టు లుక్, ఎందుకంటే పీఈ ఇన్వెస్టర్స్ కూడా చాలా వరకు ఫోకస్ చేస్తున్నారండి. అండ్ కన్సల్టేషన్ ఇస్ డ్యూ ఇన్ దట్ సెక్టర్. సో ఆటో ఆన్సిలరీ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఇన్ఫ్రా, ఎస్పెషల్లీ ఇన్ఫ్రా ఐ డోంట్ థింక్ యూ షుడ్ వాంట్ టు మిస్ అండి. ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా చాలా లోలో కనబడుతున్నాయి, అండ్ వాళ్ళు బ్యాలెన్స్ షీట్స్ లీన్గా కనబడుతున్నాయి, డెట్ లెవెల్స్ తగ్గాయి, అండ్ వర్కింగ్ క్యాపిటల్ డేస్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. ఐ థింక్ నా సజెషన్ ఏంటంటే నెక్స్ట్ 3 మంత్స్లో ఆపర్చునిటీ అయితే ప్రతి డిప్ని కూడా యూజ్ చేసుకోమని చెప్తానండి. ఓకే, అది ఫండమెంటల్ అండ్ టెక్నికల్ వ్యూ. బట్ సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏ స్టాక్స్ని పిక్ చేసుకోవాలి, ఏ సెక్టార్స్ను మళ్ళీ ఫ్రెష్గా పిక్ చేసుకోవాలి, ఆర్ఎల్స్ గతంలో కొన్న స్టాక్స్ బాగా పడి ఉంటే వాటిని యావరేజ్ చేసుకోవాలన్న డౌట్స్ చాలామందికి ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ సైమల్టేనియస్గా తీసుకుందాం. సత్యనారాయణ అడుగుతున్నారు, బీఈపీఎల్ 42% లాస్లో ఉన్నారట ఇప్పటికీ, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ బీఈపీఎల్? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి, స్ట్రాంగ్గా కనబడుతుంది. మనకి ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కార్నేజ్లో సఫర్ అయిన స్టాక్ అండి ఇది. నా సజెషన్ మీరు 40% లాస్ అంటే ఐ థింక్ యూ షుడ్ యావరేజ్ అండి. ఇక్కడ నుంచి కూడా ఒక 2 పాయింట్స్ ప్రైస్ పాయింట్స్లో కరెంట్ ప్రైస్ పాయింట్ మీ సెకండ్ ప్రైస్ పాయింట్ అవుతుందండి, ఇక్కడ యావరేజ్ చేసుకోమని చెప్తాను. కొద్దిగా ఇంకొక డౌన్ సైడ్ కూడా, ఎందుకంటే మార్కెట్స్ కొద్దిగా వాలటైల్గా ఉండే అవకాశం, డెట్ రెడ్యూస్ చేస్తూ వస్తున్నారు, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు అండి. గ్రోత్ పరంగా కూడా దే ఆర్ నో ఇష్యూస్. నా సజెషన్ యావరేజ్ చేసుకోండి అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా కొద్దిగా ప్రిపేర్ అయి ఉండాలండి. ఓకే, ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న విరామం.
అపర్ణ వన్న సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరికొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. భారత్ అడుగుతున్నారు, గ్రాన్యూల్స్ ఇండియా 250 షేర్స్ ఉన్నాయట, అట్ ది రేట్ ఆఫ్ 80 రూపీస్ 8 నెలల నుంచి హోల్డ్ చేస్తున్నారు. ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా, ఆర్ ఎనీ గైడెన్స్? గ్రాన్యూల్స్ ఇండియా టీటీ ఐ థింక్ ఇప్పుడే బ్రేక్అవుట్ రావడం చూస్తున్నాం అండి స్టాక్లో. మనకి ఎప్పుడైతే నవంబర్ హైస్ బ్రీచ్ అయిందో 107, ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. బట్ మీ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకొని హోల్డ్ చేస్తారంటే దట్స్ ఎ గుడ్ ఐడియా అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 104 ఉంది, మీ ట్రైలింగ్ స్టాప్ వుడ్ బి 94. ఒకవేళ మీరు అంతవరకు ఆగుతాను అంటే కనుక 125 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. లేదు, సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీ దగ్గర ఉన్న క్వాంటిటీలో 50% ఇక్కడ అమ్మేసి బ్యాలెన్స్ 50% 125 కోసం హోల్డ్ చేయొచ్చు విత్ ఎ స్టాప్ లాస్ క్లోజ్ బిలో 94. మరొక కాలర్ ఉన్నారు, ఫస్ట్ కాలర్ నళిని. హలో, అడగండి నళిని గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సెయిల్ నేను 52.45 లో ఫ్యూచర్స్ లో షార్ట్ సెల్ చేశానండి. సెయిల్ 52 అండి? 52.45 పైసా. ఓకే, అది ఫ్యూచర్స్ లో షార్ట్ సెల్ చేశాను. బట్ కంటిన్యూగా పెరుగుతుంది, అది మెటల్ పెరుగుతున్నాయి, కంటిన్యూ చేయొచ్చా లేక? అగైన్స్ ద ట్రెండ్ వెళ్ళారండి మీరు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ఎప్పుడైతే రివర్సల్ వచ్చినాయో రివర్సల్లో షార్ట్ వెళ్ళారు మీరు ఇమీడియట్గా. అండ్ సేల్లో గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 5 మంత్స్లో 71 నుంచి 44 దాకా పడింది స్టాక్. అది అఫ్కోర్స్ ఈ స్టేజ్లో ప్రాబ్లీ రిస్క్ రివార్డ్ అంత గ్రేట్ లేదు లాంగ్స్కి కూడా. సో నా సజెషన్ అయితే 57.30 మనకి 4 మంత్ హై అండి. ఇన్ కేస్ దాని అబోవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి 2 రూపీస్ పైన మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ ఒకవేళ మార్కెట్ పడితే కనుక ఇది నా ఉద్దేశంలో 49.5 దాకా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ అక్కడ డెఫినెట్లీ మీరు కవర్ చేసుకోమని నా సజెషన్. నిజామాబాద్ నుంచి రాధిక, మరో కాలర్ అడగండి. రాధిక గారు సార్, దాల్మియా షుగర్ సార్, 180 లెవెల్ సార్. ఓకే, 3000 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే షుగర్ ప్యాక్లో మళ్ళీ కూడా ఇది కూడా కొద్దిగా యాక్టివిటీ బిగిన్ అయింది మధ్యకాలంలో. కొన్ని పాజిటివ్ న్యూస్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. అండ్ రీసెంట్గా ఇవాళ కూడా ఒక ఎథనాల్ మిక్స్కి సంబంధించి ఒక న్యూస్ ఒకటి వచ్చినట్టుంది. సో మళ్ళీ ఆ ప్రైస్కి వచ్చే అవకాశం ఏ మేరకు దాల్మియా భారత్ షుగర్స్ లో కనిపిస్తుంది? కొద్దిగా రెగ్యులేటరీ పరంగా కొద్దిగా ఈజ్ అవైంది అని చెప్పుకోవచ్చు అండి. కాబట్టి మీ ప్రైసింగ్ చాలా హై అయిందండి. 180 లెవెల్స్ అంటే మీరు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ కొని ఉంటారు. కొద్దిగా ఏంటంటే రెగ్యులేటరీ ప్రెజర్ ఎక్కువ ఉన్న స్టాక్స్ అండి ఇవన్నీ. సో ఐ డోంట్ థింక్ మీ ప్రైస్ అయితే ఇమీడియట్ గా వస్తుంది అయితే నేను అనుకోనండి. అండ్ మీరు ఇందులో వెయిట్ చేయడం కూడా ఐ డోంట్ థింక్ సెన్సిబుల్ అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. సో నా సజెషన్ ఈ ర్యాలీస్ లో మీకు టెక్నికల్ గా ఏదైనా ర్యాలీస్ వచ్చినా కూడా, అండ్ ఈ రోజు కూడా న్యూస్ రావడం చూసాం, కొద్దిగా స్టాక్స్ లో రియాక్ట్ అవ్వడం చూసాం, దీంట్లో ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి నేను. కొద్దిగా మైనర్ లాసెస్ ఉన్నా కూడా ఐ థింక్ యూ షుడ్ గెట్ ఇన్ టు సమ్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి. మనకి నెక్స్ట్ 2-3 ఇయర్స్ చూసుకున్నా కూడా ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, ఆటో ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, చాలా పాజిటివ్ గా కనబడుతున్నాయి. అండ్ అక్కడ గవర్నమెంట్ ఐ మీన్ ఇన్వాల్వ్మెంట్ కూడా తక్కువగా ఉంటుందండి. ఎప్పుడైనా కూడా మనం స్టాక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ కి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్ అండి మనకి. సో యాంగిల్లో మీరు ఇప్పుడైతే కంటిన్యూ చేయొచ్చండి ఉన్న పొజిషన్. ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా పాజిటివ్ న్యూస్ అండ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి యూపీ ఫార్మర్స్ కొద్దిగా ఏదైనా షాప్స్ ఇలాంటివి డిక్లేర్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో ఈ యాంగిల్లో ఓకే ఫర్ నౌ. కాకపోతే ఏంటంటే ఐ థింక్ యూ షుడ్ గెట్ అవుట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేది నా ఒపీనియన్ అండి. రాజమండ్రి నుంచి మదన గోపాల్, మరొక మదన్ గోపాల్ గారు. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ రాజేంద్ర సార్, సార్ చెప్పండి. సార్ ఇండిగోని, సార్ ఇండిగోని 1150లో షార్ట్ సెల్ చేశాను సార్. 5 లాట్లు. 5 లాట్స్? హలో సార్, 5 లాట్ల. మీరు టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి. 5 లాట్లు షార్ట్ సెల్ చేశాను సార్. ఓకే, 1150. సో ఇన్ కేసు మీరు హోల్డ్ చేస్తాను అంటే కనుక యూ షుడ్ హావ్ ఎ స్టాప్ లాస్ వే బియాండ్ 1282 1226. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 1282 అబోవ్ మీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ స్టాక్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది. అండ్ 1198 ఏదైతే జనవరి హై ఉందో, ఎప్పుడైతే అది బ్రీచ్ అయిందో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది స్టాక్. బట్ ఓన్లీ రెస్పైట్ ఏంటి అంటే కనుక లాస్ట్ టైం కూడా ఈ స్టాక్ 1220 నుంచి క్లోజ్ టు 1090 దాకా కూడా రావటం చూసాం. అండ్ 1087 దగ్గరే మనకి 200-డే మూవింగ్ యావరేజ్ ఉంది. అండ్ 1147 దగ్గర 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్లో ఒక చిన్న స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు
నా ఉద్దేశంలో అరౌండ్ 1087 దగ్గర కవర్ చేయమని నా సజెషన్. ఫ్రెష్ అడిషనల్ యావరేజ్ అయితే వద్దని నా సజెషన్. అండ్ 1282 అబోవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ మీకు. ఓకే, రవీంద్ర బాబు అడుగుతున్నారు, కనోరియా కెమికల్స్ 32% లాస్లో ఉన్నారట, జేకే టైర్స్ 24% లాస్లో ఉన్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అట 2-3 ఇయర్స్ పాటు హోల్డ్ చేయగలరు, యావరేజ్ చేసుకోవచ్చా కనోరియా కెమికల్స్ అండ్ జేకే టైర్స్? టైర్ సెగ్మెంట్ అయితే కొద్దిగా పాజిటివ్గా కనబడట్లేదండి. ఐ థింక్ యూ కెన్ అవాయిడ్, యావరేజ్ అయితే చేయొద్దండి, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. జేకే టైర్లో కొద్దిగా నెగిటివిటీ ప్రివేల్ అవుతుందండి ఆ సెక్టర్లో. సో యాజ్ ఏ హోల్ మీరు ఉండడం కూడా కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉంటే బాగుంటుందండి. సో నా సజెషన్ అయితే సెక్టర్ యూ కెన్ అవాయిడ్ ది సెక్టర్ ఫర్ నౌ. ఇన్ఫాక్ట్ మీరు కొత్త సెక్టర్ చూడమని చెప్తానండి. మన ఇప్పుడున్న దాంట్లో ఐ ప్రిఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను చెప్తున్నా, ఐ మీన్ నేను చెప్తూ వస్తున్నా అండి లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా. ఐ థింక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ వైపు చూడమని చెప్తాను, ఇందులో ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. అండ్ కనోరియా కెమికల్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అని చెప్తాను అండి, ఆర్ఓఈ లెవెల్స్ 2%లో ఉన్నాయండి. సో వెన్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీస్ లైక్ 11-12%, ఆర్ఓఈ 2% ఆర్ఓఈ పైన మనము 22 మల్టిపుల్ ఇవ్వడము, పీఈ మల్టిపుల్ అనేది సెన్సిబుల్ అవ్వదు. సో నా సజెషన్ అయితే డు నాట్ యావరేజ్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, బట్ ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. విజయవాడ నుంచి విజయ్ కుమార్ మరొక కాల్. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ 199 తీసుకున్నాను లాస్ట్ వీక్. ఓకే, గ్లోబల్ ఫీల్డ్స్ కూడా తీసుకున్నాను 1000 హిమాచల్ కూడా 1000 తీసుకున్నాను. ఓకే, మంచి ప్రాసెస్ లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎనీవే థ్యాంక్స్ టు యువర్ టీమ్, కేఎన్ఆర్ ని రికమెండ్ చేశారు అరవింద్ గారు, దెన్ శేషు గారు, రాజేంద్ర గారు. ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ 30% దాకా ప్రాఫిట్స్లో ఉన్నట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, మంచి స్టాక్స్ పిక్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం మంచి క్వాంటిటీస్ కూడా మీరు తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ అండి, యూఆర్ ఇన్ ద రైట్ స్టాక్. నేను ఆల్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిసెంబర్ నుంచి రికమెండ్ చేయడం స్టార్ట్ చేశానండి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషల్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా బికాస్ ఆఫ్ సేఫ్టీ యాంగిల్లో. సో ఇప్పటికి కూడా మంచి అప్సైడ్ కనబడుతుందండి, ఇప్పుడు ప్రాఫిట్స్ అయితే బుక్ చేద్దామని చెప్తానండి. ఐ థింక్ యూ నీడ్ టు వెయిట్ టిల్ అట్లీస్ట్ 3 మంత్స్ వరకు అయితే వెయిట్ చేయమని చెప్తానండి. ఇప్పుడు రైట్ నా టార్గెట్ 260, బట్ దట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఇంక్రిమెంట్స్ అండి. సో ఆర్డర్ బుక్స్ వచ్చినా కొద్దీ ఇంకా పైకి వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. నా సజెషన్ అండి, కంటిన్యూ ద పొజిషన్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. గ్లోబల్ స్పిరిట్స్ అండ్ హిమాద్రి, ఎనీ వ్యూ? సో హిమాద్రి అయితే ఐ థింక్ యూ కెన్ వెయిట్ అండి, కొద్దిగా ప్రాఫిట్లోనే ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు అండ్ ప్రైస్ పాయింట్ చాలా కీ ప్రైస్ పాయింట్ అయిందండి, మీరు మంచి ప్రైస్లో పిక్ చేశారు. నా సజెషన్ కొద్దిగా నెగిటివిటీ అంతా ఐ మీన్ మార్కెట్లోంచి బయటకు వచ్చింది కాబట్టి అండ్ పాజిటివిటీ ప్రివేల్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ హిమాద్రిని మాత్రం కంటిన్యూ చేయమని చెప్తానండి. గ్లోబల్ స్పిరిట్స్ ఐ థింక్ కొద్దిగా రిస్కీ స్టాక్ అవుతుందండి, మీ దగ్గర ఉన్న దాంట్లో చూసుకుంటే వాల్యుయేషన్ పరంగా ఓవర్ ఎక్స్పెన్సివ్ అవుతుందండి. ఎందుకంటే ఆర్ఓఐ లెవెల్స్ 1-2% దగ్గర ఉన్నాయండి, ఇలాంటి వాటికి 20 మల్టిపుల్ ఇవ్వడం అనేది కొద్దిగా సెన్సిబుల్ అవ్వదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమంటారు వాల్యుయేషన్ పరంగా. కాకపోతే ఏంటంటే గ్రోత్ పరంగా మేబీ, ఎందుకంటే ఎలక్షన్స్ ఇది కాబట్టి మేబీ యూ మైట్ వాంట్ టు ప్లే. కాకపోతే నా సజెషన్ ఏంటంటే లాంగ్ టర్మ్కి అయితే ఉంచుకోవద్దండి గ్లోబల్ స్పిరిట్స్, యూ నీడ్ టు ఎగ్జిట్. బట్ అదర్ ప్లేయర్ కేఎన్ఆర్ కానివ్వండి, హిమాద్రి కానివ్వండి, ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ. హైదరాబాద్ నుంచి వనజ మరొక కాలర్. హలో, చెప్పండి వనజ గారు. ఒకసారి స్టాక్ రిపీట్ చేయరా? మిధాని 160లో మీరు కొన్నారు, ఇట్స్ ఓకే అండి. 130 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఓన్లీ థింగ్ ఇది న్యూ లిస్టెడ్ స్టాక్ ఇది. అండ్ సెకండ్ థింగ్ లాస్ట్ 4 డేస్ లోనే 109 నుంచి 130 అంటే ఆల్మోస్ట్ 30% పెరిగిన స్టాక్ ఇది. సో నా సజెషన్ అయితే 142 ఈజ్ 3 మంత్స్ హై, ఒకవేళ దాటింది అంటే కనుక 159-160 వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐ థింక్ అక్కడ మీరు అట్లీస్ట్ 50% ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ మార్క్సన్స్ ఫార్మా మీరు చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో అరౌండ్ 23 దగ్గర గ్రేట్ సపోర్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది, 2 మంత్స్ లో కూడా ఆల్మోస్ట్ అదే. బట్ స్టిల్ దీనిలో 2960 అనేది 200-day మూవింగ్ యావరేజ్, ఇన్ కేస్ 29 హాఫ్ అబోవ్ అట్లీస్ట్ 3-4 డేస్ ట్రేడ్ అవుతున్నాయి, మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 35 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ 2 డేస్లోనే ఆల్మోస్ట్ మిడ్ క్యాప్స్లో ఏదైతే బయింగ్ వచ్చిందో 23 నుంచి 29 దాకా రావటం చూసాం. సో ఈ కోల్ ఐ థింక్ మీ దగ్గర ఉన్న పొజిషన్ మీ కాస్ట్ ప్రైస్ నియర్ బై వచ్చినప్పుడు డెఫినెట్లీ ఒకసారి అమ్మమనే నా సజెషన్, ఎందుకంటే మిడ్ క్యాప్స్లో ఫాలో అప్ బయింగ్ ఉంటుందా ఉండదా అని చెప్పడం కూడా కొంచెం కష్టం. అండ్ స్టాక్ కింద నుంచి చూస్తే కనుక 35-40% ఆల్రెడీ పెరిగింది, అందుకే ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్. మెయిల్ ఇంది సునీల్ అడుగుతున్నారు, టాటా మోటార్స్ 180లో తీసుకున్నట్ట 400 షేర్స్ని హోల్డర్ ఎగ్జిట్, టాటా మోటార్స్ అట్ 180. నేను కూడా ప్రమోటర్స్ స్టేక్ కొద్దిగా పెంచుకున్నాను వార్తల నేపథ్యంలో, చాలా స్ట్రాంగ్గా మా స్టాక్ పెరిగింది అండ్ దట్టు వాళ్ళకు 1000 కంపెనీలు ఒక 10 వర్టికల్స్లో కుదించి
మేబీ ఆప్టిమైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కొత్త చైర్మన్ అడుగులేస్తున్నారు, సో ఇదేమైనా పాజిటివ్ న్యూస్ అవుతుందా? సో కొద్దిగా అండి, కార్పొరేట్ యాంగిల్లో చూసుకుంటే రీస్ట్రక్చరింగ్ అనేది పాజిటివ్గానే కనబడుతుంది అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అండ్ వాళ్ళకి జేఎల్ఆర్ సేల్స్ కూడా బాగానే కనిపించాయండి. కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్లో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయ్యి ఉండాలండి డెఫినెట్లీ, అండ్ దట్ వాల్యూ యాంగిల్లో బయింగ్ ఉండాలండి. సో కొద్దిగా లాస్ట్ 1.5 ఇయర్ నుంచి పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్లీ కనబడట్లేదు టాటా మోటార్స్లో, ఎస్పెషల్లీ డొమెస్టిక్ ఫ్రంట్లో బాగా పర్ఫామ్ చేస్తున్నా కూడా ఓవర్సీస్ ఏదైతే ఉందో ఆ యూనిట్ సరిగ్గా చేయట్లేదండి జేఎల్ఆర్ ఎస్పెషల్లీ. అండ్ వాళ్ళు దాన్ని వైండప్ చేసే ఆలోచనలో కూడా కనబడుతున్నట్టు ఉందండి, అండ్ ఇన్ ద సెన్స్ రూమర్స్ అయితే కనబడుతున్నాయి. సో నా సజెషన్ అయితే ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి, డీసెంట్ లాసెస్లో ఉన్నారు కాబట్టి. సో మేబీ టెక్నికల్ ట్రైలింగ్ లాసెస్ పెట్టుకుంటూ ట్రై చేయొచ్చండి. సో ఎనీవేస్ ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి అండ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ ప్రాఫిట్ కూడా బుక్ చేయండి, అట్లీస్ట్ 20% 30% కనబడుతున్నట్టు ప్రాఫిట్ బుక్ చేయండి. అండ్ మిగతా పొజిషన్ని కూడా ట్రైలింగ్ లాస్ పెట్టుకుని రన్ చేయమని చెప్తాను. జయశ్రీ గారు క్వశ్చన్ అడుగుతున్నారు, కరెక్షన్ అయిపోయినట్లేనా అని, ఎనీ రెస్పాన్స్? నో, ఐ డోంట్ థింక్ అండి కరెక్షన్ అయిపోయినట్టే అని. అంటే దేర్ ఆర్ సమ్ ఇండికేషన్స్ మార్కెట్లో. సో ఇఫ్ యూ లుకెట్ మీ స్టాక్స్ ఏవైతే చూసుకుంటున్నారో, అంటే మీరు ఏ స్టాక్స్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో వాటిల్లో, అన్లెస్ 200-day మూవింగ్ యావరేజ్ అబౌవ్ అట్లీస్ట్ ఫామ్ అయిందని అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ ఐ థింక్ సమ్వేర్ బాటమ్ ఈస్ హాంటింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో డబల్ బాటమ్ ఫార్మేషన్స్ చూసాం మనం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అంటే కనుక, అన్లెస్ దేర్ ఇస్ ఎ మేజర్ అడ్వర్స్ న్యూస్ గ్లోబ్గా, సో మొన్నటి లోస్ కట్ చేసే ఇదైతే కనపట్లేదు. బట్ ఓన్లీ థింగ్ ప్రాబ్లీ రేంజ్ అనేది కొద్ది అప్పర్ సైడ్ షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ స్టాక్స్ లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిలీప్ బిల్డ్ కార్న్ మనం తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 1200 నుంచి అరౌండ్ 300 దాకా కిందకు పడతాం చేసాం. నౌ ఇట్స్ ట్రేడింగ్ అరౌండ్ 600. మేబీ ఆ 300 రాకపోవచ్చు, మేబీ బాటమ్ ఫామ్ అయ్యి ఉండొచ్చు దానిలో. బట్ రేంజ్ ఇప్పుడు 400-800 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంతకు మించి డజంట్ మీన్కి ఇక్కడ నుంచి కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్తుంది, మార్కెట్ కిందకు రాదు అని అయితే ఏమీ లేదు అలా. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేయాల్సి వస్తుంది. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.